సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ధ్వంసం వెనుక ఉద్దేశం ఏంటి కారంపూడి సిఎ నారాయణ స్వామిపై దాడి వెనుక లక్ష్యం ఏంటి ఆయుధాలతో కారంపూడిలో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో పోలీసులు పిన్నెలను విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది అయితే విచారించేటప్పుడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించడం జరిగింది అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది దీనిపై అటు భారత ఎన్నికల సంఘం ఇటు కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయి దాడులకు పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు అయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏవియన్ ధ్వంసంతో పాటు హత్యాయత్నం కేసులను పోలీసులు నమోదు చేయడం జరిగింది అయితే రెండు హత్యాయత్నం కేసుల్లో పిన్నెలకి మార్చర్ల కోర్టు రిమాండ్ విధించడంతో నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పిన్నెలని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించగా రెండు రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతినివ్వడం జరిగింది హత్యాయత్నం కేసులో రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు జిల్లా జైల్లోనే విచారించాలని ఆదేశించడం జరిగింది విచారణ సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని సూచించింది ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో విచారణ కొనసాగుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలీసులు పిన్నెరిని విచారిస్తున్నారు మధ్యాహ్నం గంటపాటు లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది దాడి సమయంలో పెట్రోల్ పోసి టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టడంతో పాటు వాహనాలపై కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు ఈ అంశాలపై కూడా పిన్నెలికి ప్రశ్నలు సంధించబోతున్నట్లుగా మనకైతే తెలుస్తోంది ఈవీఎం ధ్వంసం వెనుక ఉద్దేశం ఏంటి ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఎందుకు ఈవీఎంను ధ్వంసం చేశారు అని ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం సోమ మంగళవారాలు పిన్నెలిని పోలీసులు విచారించి సమాధానాలు రాబట్టనున్నారు గురజాల డిఎస్పీ చుండూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని పోలీసుల బృందం పిన్నెలిని విచారిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి